ఒక నిమిషం పాల్వే రజని గారు నమస్కారం అండి, చర్చకు స్వాగతం. ఒకటి, ఎక్కడా కూడా అసలు మీరు మునుగోడు కానీ ప్రీవియస్ ఎలక్షన్స్ ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన ట్రాక్ రికార్డ్ లో మీకు అసలు వ్యక్తిగతంగా డిపాజిట్లు వచ్చిన సందర్భాలు కానీ క్షేత్రస్థాయికిలో నాయకులు ఉన్న సందర్భం కానీ ఎక్కడ లేదు. ఇప్పుడు వచ్చిన ఈ ఎన్నిక అసలు అనివార్యంగా మీరే తెచ్చారు అనేది ఒక ప్రచారం. సో గెలిస్తే లేకపోతే ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తే అది రాజగోపాల్ వ్యక్తిగత చరిష్మా. ఆయన వ్యక్తిగతంగా కూడా అమ్ముడుపోయాడని చాలా తీవ్రమైన ప్రచారం, ప్లస్ ఆయన కూడా ఏదో కాంట్రాక్ట్లో వస్తే వచ్చారన్నట్టు ఒప్పుకున్నారన్నారు ప్రచారం ఇంకో టైంలో. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అక్కడ ఉన్న పెద్దలకు గుడ్ మార్నింగ్. సరే, ఇప్పుడు కిరణ్ గారు జాకి పెట్టలేకపోవడం, కాంగ్రెస్ పార్టీని, ఇవన్నీ ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారో అది ఎలక్షన్లలో ఓట్ల రూపంలో ప్రజలు ఏ రకంగా తీర్పు ఇస్తున్నారో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రకంగా ఉందో, ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారో ప్రజలందరూ తీర్పిస్తున్నారు. రాష్ట్రం గురించి మాట్లాడండి, దేశం అవసరం లేదు. మునుగోడు ఎలక్షన్ గురించి మాట్లాడతాం, నల్గొండ గురించి, రాష్ట్రం గురించి మాట్లాడండి. రాష్ట్రంలో బీజేపీ ఉందో మాట్లాడిన తప్ప ఇక ప్రతిసారి దేశం 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 అంతా కూలగొట్టుకుండా పోయి మీరేదో గెలిచినట్టు దేశంలో బీజేపీ అంతా మీరే గెలిచిరు ఏమన్నా. ఎవరిదో ఎవరిదో ఎవరికో పిల్లలు పుడితే మా దాంట్లో తీసుకొచ్చి మా పిల్లలే ఇక అంటే మీకు చేత కాదు చాటి పక్కన వాడు తీసుకొచ్చి దేశం అంతా మీ ప్రభుత్వాలు ఉంటే దేశం వద్దు కానీ మునుగోడు తెలంగాణ గురించి మాట్లాడండి. ఇది కరెక్ట్ కాదేమో, వరాలా మాట్లాడితే నేను మాట్లాడను. మునుగోడు గురించి మాట్లాడితే సంతోషం, మీరు దేశం గురించి అనవసరమైన విషయము. నేనేం మాట్లాడాలి మీరు డిక్టేట్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు సైలెంట్ గా ఉండండి, మీ అప్పుడు మీరు మాట్లాడండి దయచేసి. నేనేం అడుగుతున్నానంటే మునుగోడు విషయం గురించే చెప్తున్నా. రాష్ట్రంలో జరిగినటువంటి చంద్రిక గారు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో, ప్రతి బై ఎలక్షన్లు కానీ సాధారణ ఎన్నికల్లో కానీ ప్రజలు మీకు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో అదే రకమైనటువంటి తీర్పు రాబోయే ఎన్నికలలో మునుగోడులో కూడా మీకు జరుగుతుంది. అదే ఇవ్వడానికి సిద్ధంగా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మునుగోడు ప్రజలు ఎందుకో కారణం కూడా చెప్తాను. నేను అడిగింది మీకు మీకు సరే కాంగ్రెస్ టిఆర్ఎస్ వదిలేండి, మీకు వ్యక్తిగతంగా ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లో కూడా క్షేత్ర స్థాయిలో డిపాజిట్లు రాలేదు. ఇంకొక పక్కన రాజగోపాల్ రెడ్డి అమ్ముడైపోయాడనే ప్రచారం చాలా జోరుగా ఉంది. ఇలాంటి టైంలో ఎన్నిక రావడానికి మీరే కారణం. మేడం, గతంలో మేము ఎప్పుడు పోటీ చేసినా కూడా మేము ఒక పార్టీ అంటే తెలుగుదేశం, ఆ రోజు ఉండే తెలుగుదేశం మేము కలిసి పోరాటం చేసినాం. ఆ టైంలో తెలుగుదేశంకి వచ్చిన అలయన్స్ లో వచ్చినటువంటి సందర్భంలో తెలుగుదేశం బలమైనటువంటి పార్టీగా నల్గొండ జిల్లాలో ఉన్నది. అప్పుడు మా బలంతోనే తెలుగుదేశం కూడా బలంగా ఉండి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు కూడా గుర్తించుకోవాలి, మర్చిపోవద్దు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బలహీనంగా ఈ రాష్ట్రంలో లేదు, కాకపోతే అధికారంలోకి రాలేదు. రావాలని ప్రజలు కాంక్షిస్తున్నారు కాబట్టి ప్రతి తీర్పు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. మీరు అధికారం దాకా అంటున్నారు, ఇప్పుడు వారన్నదే 119 కాన్స్టిట్యూయెన్సీస్ లో 105 ప్లేసెస్ లో మీకు డిపాజిట్లు రాలా జరిగిన ఎలక్షన్స్ లో? మీరు ప్రతిదీ కూడా అట్లా అడ్డుదలిగి మీరు నన్ను అడగలేదు. చెప్తున్నాను, పాయింట్ చెప్తున్నాను, డిపాజిట్లు రాకపోవడానికి నేను మళ్ళీ చెప్తున్నాను, డిపాజిట్లు రాలేదు, డిపాజిట్లు రాలేదని మీరు పదే పదే నొక్కి వక్కాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. మేము బీజేపీని ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు, ఈ రాష్ట్రంలో మేము ఎందుకు కోల్పోయినామని బాధపడుతున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఫలితాలు అన్ని కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అవి మీరు గమనించట్లేరా? మార్పులు మీరు గమనించాలని నేను కోరుకుంటున్నా. దుబ్బాకలో గానీ, హుజురాబాద్ లో గానీ, రేపొచ్చేటువంటి మునుగోడులో గానీ, ప్రతి జిహెచ్ఎంసీ ఎన్నికలలో గానీ, దుబ్బాకా లేకపోతే హైదరాబాద్ బీజేపీకి వ్యక్తిగతంగా వచ్చినాయా క్యాండిడేట్ వ్యక్తిగత చరిష్మానా? ఈటెల రాజేందర్ గాని, రఘునందన్ గాని వ్యక్తిగత చరిష్మానా, పార్టీ చరిష్మా? మళ్ళీ మళ్ళీ వ్యక్తిగత చరిష్మా? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ వ్యక్తిగత చరిష్మా అండి? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానం, 4 స్థానాలు ఉండి 48 స్థానాలు గెలిచినామంటే ఏ వ్యక్తిగత చరిష్మా ఉంటే మాట్లాడదు చెప్తున్నాను. మళ్ళీ మీ టైంలో మాట్లాడాలంటే నేను చంద్రక్ గారితోనే మాట్లాడతాను. చెప్పండి, ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోటీ చేసిన ఏ ఎన్నికలలో కూడా, అది ఉప ఎన్నిక కానీ సాధారణ ఎన్నికలే కానీ, ఏ ఎన్నికలలో కూడా ప్రజల తీర్పు స్పష్టంగా కనిపిస్తుంది. అదే తీర్పు ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు గమనించి ఈరోజు అందుకు అనుకూలమైనటువంటి ఓట్లను ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మేము ప్రతి ఎన్నికలలో రఘునందన్ గారితో పాటుగా
భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేశారనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. హుజురాబాద్ లో కూడా టిఆర్ఎస్ పార్టీని ఎదిరించి వచ్చినటువంటి నాయకుడు అయినప్పటికీ ఆయన భారతీయ జనతా పార్టీ గుర్తును స్పష్టంగా ఓట్లేసి గెలిపించారనే విషయాన్ని మనం మర్చిపోదు. రేపు కూడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పోరాడట్లేదు, కాంగ్రెస్ పార్టీ వల్ల అవ్వట్లేదు, ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని అని బయటకు వచ్చినటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, బీజేపీ నుంచి 22,000 కాంట్రాక్ట్ నాకు వచ్చింది, వచ్చిన 6 నెలల తర్వాతే నేను జాయిన్ అయ్యి అందుకే రాజీనామా చేశానని చెప్పి బాహాటంగా నేను వినలేదు. ఎప్పుడు ఆయన రాజకీయాలకి వ్యాపారానికి సంబంధం లేదు, నా కుమారుడు చూసుకుంటున్నాడు అనేది స్పష్టంగా వారు చెప్పారు. నాకు సంబంధమే లేదు వ్యాపారాలతో అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భమే నేను విన్నది. మరి మీరు విన్నది నేనైతే నేను ఫాలో అవ్వలేదు. సరే, పని వాళ్ళందరూ చెప్తున్నారుగా ప్రచారంలో ఉందని, అది అందరూ ఎలిగేషన్ వేస్తున్నారు కదా, దానికి వివరణి. రాజగోపాల్ రెడ్డికి వ్యాపారాలకి సంబంధం లేదు. రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా రాజకీయాలతోని ప్రజలతోనే మమేకమే ఉన్నాడు తప్ప, రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళ కుమారుడికి వారికి ఏం సంబంధం అండి? వారి కుమారుడు పెళ్ళైపోయింది, వారు వేరే కాపురం ఉంటున్నారు, వాళ్ళకి వీళ్ళకి ముడిపెట్టి 100 వ్యాపారాలు చేసుకోకూడదా? ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో తాడూరు గారు కూడా చెప్పారు కదా ఇదే పాయింట్, తాడూరు గారు కూడా ఇదే అన్నారు కదా, వ్యక్తిగతంగా లేకపోతే కాంట్రాక్ట్ల అంశం వారు ప్రస్తావించారు కదా తాడూరు గారు. నేను అదే అంటున్నాను మేడం, నేను ఒకటే నాది అవ్వలేదు. లెట్ మీ కంప్లైంట్ ఫస్ట్ నాది. ఈ రోజు తెలంగాణలో ఈ రోజు మునుగోడు అనేది ఒక రకమైనగా చెప్తున్నా, మిగతా ఎన్నికల కంటే కూడా డిఫరెంట్ అయినటువంటి ఎన్నిక ఇది. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి తన ప్రజల కోసం, తన నియోజకవర్గ ప్రజల కోసం రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి ఎన్నిక ఇది. ఇది స్పష్టంగా ఆ నియోజకవర్గ అభివృద్ధి జరగట్లేదు. నేను ఎమ్మెల్యేగా ఉంటా కూడా కాబట్టి నేను రాజీనామా చేస్తే హుజురాబాద్ లాగునో దుబ్బాక లాగునో అభివృద్ధి జరుగుతుందేమో అని ఆశించి, ఈ రోజు కనీసం దళితులకు ఏమైనా దళిత బంధు వస్తుందేమో అని ఆశించి, ఈ రోజు కనీసం ఇండ్లు ఏమైనా ఇస్తారేమో అని ఆశించి గొడవ అదే రకంగా ఈ రోజు జరుగుతుంది మునుగోడులో. మీరు చూడండి, తాడూరు గారు చెప్పినట్లుగా కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఇస్తున్నారు, తాడూరు గారు చెప్పినట్లుగా గొర్రెలు ఇప్పుడు ఇస్తున్నారు, 7,600 యూనిట్ల గొర్రెలు ఈ రోజు మునుగోడుకే కేటాయించారు. అంటే ఏ రకంగా ఈ రోజు తెలంగాణలో మునుగోడులో ఉన్నటువంటి ప్రజలను ఈరోజు మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. దళిత బంధు ఇప్పుడు లొక్కలు దులిపి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఏంటి ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు స్పష్టంగా చూస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఉన్నాయి, ఈ రోజు ఉండడానికి నివాస యోగ్యంగా లేనటువంటి ఇళ్లను మరమ్మతులు చేసి ఈ రోజు ఇవ్వాలని చూస్తున్నారు. ఇవన్నీ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి గారు అవన్నీ పాయింట్స్ నేను అడిగాను. మరి తాడూరు గారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఉప ఎన్నిక వచ్చాకే మీరు వేగం పెంచి నిధులు కుమ్మరిస్తున్నారు, హామీలు నెరవేర్చే ప్రక్రియ వేగం పెరిగింది అనేది అటు బీజేపీ గానీ లేకపోతే కాంగ్రెస్ గానీ అంటుంది, ఏం చెప్తారు సమాజం?